ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వధేత్తస్య నిస్సరతే వాణీ జన్హుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైహి అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబికా అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ వారం మనకి 26వ తేదీ నుంచి 1వ తేదీ వరకు ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి చూసుకున్నట్లయితే, ఈ వారం రోజులు కూడా ముఖ్యంగా చంద్రుడు ఎప్పటికప్పుడు మారిపోతుంటాడు కాబట్టి ఈ 4 రాశుల్లో సంచరిస్తుంటాడు. అంటే ధనస్సు నుంచి మీనం వరకు సంచరిస్తాడు ఈ వారం. అదేవిధంగా కుజుడు రాహువు మీనరాశిలో ఉంటూ కుజుడు మారిపోతున్నాడు 1వ తేదీ కలగా. మరియు అదేవిధంగా 3 గ్రహాలు పర్టికులర్గా శుక్ర గురు రవి వృషభంలో ఉంటూ మనకు 1వ తేదీ ఆ ప్రాంతంలో బుధుడు కూడా మారుతున్నాడు, మేషరాశిలో ఉండేటువంటి బుధుడు. కుంభరాశిలో శని, కన్యారాశిలో కేతువు యొక్క సంచారం. ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ లగ్నాల వారికి, ద్వాదశ రాశుల వారికి, లగ్నం తెలిస్తే లగ్నం నుంచి చూసుకోండి, లగ్నం తెలియనటువంటి వారు రాశి నుంచి చూసుకోవచ్చు, ఎటువంటి విషయాల పట్ల జాగ్రత్తగా ఉండాలి, ఎటువంటి పరిహార మార్గాలు చేసుకోవాలి, అదేవిధంగా ఏ రకంగా కలిసి వస్తుంది అనేటువంటి విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. మీనలగ్నము మీనరాశి, రాశిలో కుజరాహువుల యొక్క సంచారం ఇంకా మీకు కంటిన్యూ అవుతుంది కాబట్టి ఆ స్ట్రెస్ అలాగే ఉంది. 1వ తేదీ నుంచి చాలా మటుకు స్ట్రెస్ తగ్గుతుంది. కాకపోతే తెలియని అపోహలు, తెలియని ఊహ, ఏదో జరుగుతుందేమో అనేటువంటి ఊహ మాత్రమే మనం వెంటాడుతూ ఉంటుంది. కాకపోతే 1వ తేదీ నుంచి ఎప్పుడైతే కుజుడు తన స్వక్షేత్రంలోకి వెళ్తున్నాడో, మీకు 2వ స్థానంలోకి వెళ్తున్నాడో, 1వ తేదీ నుంచి కొంచెం ఫైనాన్షియల్ గ్రోత్ ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఇక్కడ మీరు ఆయిల్ వ్యాపారం, ఐరన్ వ్యాపారం చేసేటువంటి వారు కొంత మీరు లాభాంచనాలు వేసుకునేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా భూములు, ఫ్యాక్టరీస్, రియల్ ఎస్టేట్ రంగం చేసేటువంటి వారు, రైతులు, అందులో ముఖ్యంగా ఎర్ర మట్టి ఉండేటువంటి రైతులకు చాలా లాభం సూచించనుంది. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఈ యొక్క పంచమ స్థానంలో పంచమాధిపతి ముఖ్యంగా మీకు 30-31వ తేదీ 12లో ఉన్నాడు కాబట్టి 30-31వ తేదీ ఈ 2 రోజులు గుర్తుపెట్టుకోండి. పర్టికులర్గా మీరు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ముందే మీకు ఎల్నాడ్స్ అని నడుస్తుంది, ఎల్నాడ్స్ అని నడిచేటప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో ఇంకొంచెం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా 30-31వ తేదీ ఈ మీనరాశి వారు, మీన లగ్నం వారు, లగ్నం వారు రాశి వారు. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ పెద్ద మొత్తంలో బ్యాంక్స్ నుంచి లాభం వస్తుంది కొంచెం. కాకపోతే సహజంగానే మీ లగ్నం వారికి ఏంటంటే తండ్రితో రుణంతో పుడతారు మీన లగ్నంలో పుట్టినవారు. ఈ తండ్రితో కొంత ఈ ఘర్షణ వాతావరణం కూడా చూపిస్తుంది ఈ వారం కాబట్టి ఈ వారం కాస్త జాగ్రత్తగా ఉండండి. బట్ ఏదేమైనప్పటికీ కూడా సంబంధాలు కుదుర్చుకునే విషయంలో సప్తమంలో కేతువు ఉన్నందుకు కాస్త జాగ్రత్తగా సంబంధాలు, వివాహ సంబంధాలు కుదుర్చుకోవాలి. పార్ట్నర్షిప్స్ విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా చూస్ చేయాలి. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే ఈ యొక్క దశమస్థానాధిపతి అష్టమ సంబంధాలు ఏర్పడ్డాయి కాబట్టి ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో ఇది, అంటే అష్టమాధిపతితో కలిసి ఉన్నాడు కాబట్టి దశమాధిపతి, ఆకస్మికంగా ఉద్యోగంలో మార్పులను చూపిస్తుంది. ఆల్ ఆఫ్ సడన్గా మారిపోవడం, లేకపోతే వేరే ప్రదేశాలకు వెళ్ళడము, ఇటువంటివి సూచి ఆల్ ఆఫ్ సడన్గా వేరే ప్రదేశానికి వెళ్తారు, ఆల్ ఆఫ్ సడన్గా కొన్ని అగ్రిమెంట్ చేయాల్సి వస్తుంది, ఆల్ ఆఫ్ సడన్గా ఉద్యోగంలో మార్పులు తెచ్చేసుకుంటారు, ఇట్లాంటివి ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉంటూ, ముఖ్యంగా మీరు ఈ 3వ స్థానంలో అధిక గ్రహాలు ఉన్నందుకు మీరు చేయవలసింది ఏంటంటే కాలభైరవ అష్టకం చేసుకుంటూ రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ఓం మధుసూదనాయ నమః అనే మంత్రం చేయండి, మీకు ఖచ్చితంగా బాగుంటుంది. చాలామందికి కొన్ని అపోహలు ఉన్నాయి. ఏమిటది అంటే నాకు సర్పదోషం ఉంది, కాల సర్పదోషం ఉంది, ఇంకా నా జీవితం ఇంతే అనేటువంటి కొన్ని అపోహలు ఉన్నాయి. లేదా శని యొక్క మహాదశ నడుస్తుంది, లేకపోతే ఏల్నాడు శని నడుస్తుంది, అర్ధాష్టమి శని నడుస్తుంది, అష్టమ శని నడుస్తుందని, లేకపోతే నక్షత్రం బాగలేదు, మా ఇంట్లో 3 గురికి ఒకే నక్షత్రం ఉంది, లేకపోతే 4 గురికి ఒకే నక్షత్రం ఉందని, ఇలాంటి అపోహలన్నీ ఉన్నాయి. ఒకటే గుర్తుపెట్టుకోండి, శాస్త్రంలో ఎక్కడా కూడా మీకు కాలసర్పదోషం ఉంటే ఇంకెందుకు పనికిరారని ఎక్కడా లేదు. చూపించండి, ఎవరైనా ఎక్కడైనా ఉంటే నాకు చూపించండి, ఎక్కడా కూడా శాస్త్రంలో అయ్యా నీకు కాలసర్పదోషం ఉన్నందుకు నువ్వు ఎందుకు పనికిరావు, కాలసర్పదోషం ఉన్నందుకు నీకు ఏది కలిసి రాదని ఎక్కడా లేదు గుర్తుపెట్టుకోండి. ఎందుకు చెప్తున్నా అంటే ఈ మాట, చాలామంది
తెలియక ఈ అపోహలో ఉండి ఇంకా నా వాళ్ళ జీవితం అయిపోయింది అనుకొని అలా అయిపోతున్నారు. కాదు, ఒకవేళ నిజంగానే మీకు కాలసర్ప దోషం ఉంటే కాలసర్ప దోషం అనేది జన్మజాతకం మీద అప్లై చేయబడదు అని శాస్త్రంలో చెప్పబడింది. కాలానికి అప్లై చేయాలంటే ఈ దేశంలో, ఈ నగరంలో, ఈ ఇక్కడ ఇలాంటివి వస్తాయి, సునామీలు వస్తాయి, ఇట్లాంటివి చెప్పబడింది. కాబట్టి దయచేసి వాటిని మైండ్లో పెట్టుకొని అనవసరంగా మీ బంగారు భవిష్యత్తును పాడు చేసుకోకండి. సింపుల్ ఒకటే, ఒకవేళ నిజంగా మీకు సర్పదోషమే ఉందనుకోండి, చక్కగా నాగప్రతిష్ఠ చేయించుకోండి. టోటల్గా దోషం పోతుంది, అది నాగప్రతిష్ఠ కనుక మీరు చేయించుకుంటే పోతుంది. లేదండి, అంత స్తోమత లేదు మాకు, ఏమీ కంగారు పడక్కర్లే, కాళహస్తి వెళ్ళిరండి. అలా కాదండి, నేను కాళహస్తి కూడా వెళ్ళలేను, ఏమి టెన్షన్ పడక్కర్లే, రాహుకేతువుల దగ్గర దీపారాధన చేయండి, జస్ట్ దీపం వెలిగించండి. రావి చెట్టు ఉంటుంది కదా, రావి చెట్టు చుట్టూ మీరు ప్రదక్షిణం చేయండి, చాలు, క్లియర్ అయిపోతుంది. అమ్మవారిని నమ్ముకోండి, గణపతిని, దుర్గాదేవిని, ఓం గణాధిపతయే నమః, ఓం దుర్గాయ నమః అనుకోండి. ఎటువంటి సర్పదోషం ఉన్నా తొలగిపోవాల్సిందే. ఇంకా ఎక్కువగా ఉందండి అనుకుంటే సర్పసూక్తం చదవండి, చాలు. ఇక ఏలనాడుసని దగ్గరికి వద్దాం. చాలామందికి ఏంటంటే నాకు ఫలానా రాసి ఏలనాడుసని, అందుకే నాకు ఈ దారిద్ర్యం పట్టుకుంది, అందుకే నాకు ఏది కలిసి రావట్లేదు అనుకుంటారు. నిజమే, కొంతవరకు స్లో అవుతాయి పనులు, నేను కాదనట్లేదు. కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఏలనాడుసని సమయంలో నేను ఎంతమంది ప్రెసిడెంట్లు అయ్యారు, ఎంతమంది సీఎంలు అయ్యారు, పిఎంలు అయ్యారని చెప్తూ వచ్చాను చాలా వీడియోల్లో. అయ్యా ఏలనాడుసని నడుస్తుంది, వీళ్ళు పిఎంలు అయ్యారు, వీళ్ళు సీఎంలు అయ్యారు అందుకే అని చెప్పి చెప్పారు. ఎందుకు అంటే ఏలనాడుసని కానీ కాలసర్ప దోషం కానీ ఒక గొప్ప స్టేజ్కి కూడా తీసుకెళ్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా మనం. సరే, మీకు ఒకవేళ ఏలనాడుసని ఏ నడుస్తుంది అనుకోండి, మీరు ఏం చేయాలంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఒకటే గుర్తుపెట్టుకోండి. ఏమిటది అంటే, మీరు గనక రెగ్యులర్గా యువకులు అయితే మధ్యాహ్నం పూట నిద్రపోకూడదు, నూనెని దానంగా ఇస్తూ ఉండండి, ఆలయంలో దీపారాధన కోసం ఇస్తూ ఉండండి. నరసింహస్వామి, ఆంజనేయ స్వామి లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలకు వెళ్ళండి, ఖచ్చితంగా క్లియర్ అయిపోతుంది. ఇక ఇక్కడ ఇంకొక అపోహ ఉంది అందరికి, ఏమిటది అంటే ఎప్పుడు ఏదో ఒక బాధతో ఇబ్బంది పడుతూ ఉంటారు వాళ్ళు. సింపుల్గా ఏం లేదు, ఎప్పుడు నా చిన్నప్పటి నుంచి నేను బాధలే పడుతున్నానండి అనే వరకు ఒక అద్భుతమైన మంత్రం చెప్తాను, దాన్ని మించిన మంత్రం ఈ ప్రపంచంలో లేదు, గుర్తుపెట్టుకోండి. అదేమిటి అంటే, ఓం మధుసూదనాయ నమః, ఓం శ్రీమాత్రే నమః, ఈ రెండు కలిపి చేయండి, ఈ రెండు కలిపి చేయండి. ఖచ్చితంగా మీరు ఎంత గొప్ప స్టేజ్కి వెళ్తారంటే, మీరు బాధలో ఉండడం కాదు, ఇంకొక 1000 మంది, 100,000 మంది, 1,00,000 మంది బాధల్లో ఉన్న వాళ్ళని మీరు వాళ్ళని ఏం కాదనేటువంటి ధైర్యం ఇచ్చేటువంటి పొజిషన్లోకి వెళ్ళగలుగుతారు. ఇక ఒకే నక్షత్రం ముగ్గురుకుంది, నలుగురుకుంది, మా ఇంట్లో అందరికీ దోషమా, ఏమీ కాదు, కంగారు పడకండి. ఎందుకు భయపడతారంటే, ఒకే నక్షత్రం ఉన్న వాళ్ళకి ఏలనాడుసనలు, అర్ధాష్టమిసం, అష్టమిసంలో ఒకటే వస్తాయని బాధపడతారు. కానీ శాస్త్రంలో ఎక్కడక్కడ ఒకే నక్షత్రం గల వాళ్ళు ముగ్గురు ఒకటేసారి ఒకే ఇంట్లో ఉండకూడదని లేదు, అసలు లేదు అలాగా శాస్త్రంలో లేదు. ఎవరైనా మధ్యలో వాళ్ళు చొప్పించి రాస్తే రాసి ఉండాలి, కానీ శాస్త్రంలో ఋషి ఎక్కడ మనకు చెప్పలేదు, ఇది గుర్తుపెట్టుకోండి. మనకి మహర్షి ఎక్కడా కూడా ఒకే నక్షత్రం గల వాళ్ళు ముగ్గురు నలుగురు ఒక ఇంట్లో ఉండాలని కానీ ఒక ఉండకూడదని కానీ ఏమీ లేదు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇటువంటి మూఢత్వమైనటువంటి వాటిని నమ్మకండి. శాస్త్రంలో ఏం చెప్పారు, మహర్షి ఏం చెప్పాడు మనకి, అది జెన్యున్, అది కావాలి మనకి. ఏదో పిచ్చి పిచ్చివన్నీ పెట్టేసుకొని ఇంక ఇది నాకు కలిసి రాదు, ఏలనాడుసని వచ్చింది కాబట్టి నాకేం కలిసి రాదు, సర్పదోషం ఉంది కాబట్టి నాకేం కలిసి రాదు, అది కాదు. వీటన్నిటినీ ఆపరేట్ చేసేది అమ్మవారు, అమ్మవారిని నమ్ముకోండి. 100% మీరు ఏ స్టేజ్ కంటే ఆ స్టేజ్కి వెళ్తారు, వరల్డ్ రిచెస్ట్ పర్సన్ అవ్వాలంటే అవ్వగలుగుతారు, వరల్డ్ టాలెంటెడ్ పర్సన్ అవ్వాలంటే అవ్వగలుగుతారు, మీరు ఏదంటే అది అవ్వగలుగుతారు. అమ్మవారిని నమ్ముకొని మీరు వెళ్ళండి, అంతే చాలు, ఇంకేం చేయకండి. శ్రీమాత్రే నమః.